ముస్లిం మైనారిటీ కుటుంబాలకు నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 లక్షల రూపాయల వ్యయంతో ముస్లింలకు రంజాన్ తోఫాను నెల్లూరు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అందిచేశారు. ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముస్లిం సంక్షేమానికి అభివృద్ధికి భద్రతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటాం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీల కుటుంబాలకు అండగా ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముస్లిం మైనారిటీ సోదరులకు పెద్దపీట వేసిన విషయం అందరికీ తెలిసిందే. అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీ కుటుంబాలకు పెద్దపీట వేశారో అదే విధంగా అండగా ఉండి ఎలక్షన్స్ లో కూడా ఏకంగా 5 ఎమ్మెల్యే స్థానాలను మనం కేటాయించడం జరిగింది. ముస్లిం సోదరులకు సముచితంగా గౌరవించిన ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం ముస్లిం మైనారిటీల కోటాలో. గతంలో ఎప్పుడూ జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించి సముచిత స్థానం కల్పించడం జరిగింది. ఎన్నికలలో ఒక శాసనసభకు పోటీ చేసినటువంటి వ్యక్తి ఓడిపోతే అతనికి కూడా మనం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి గౌరవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంక్షోభంలోనూ మనం సంక్షేమాన్ని ఆర్థికంగా మనం వెనుకబడున్న ఏదో ఒక విధంగా అన్ని వర్గాల వారిని ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఆదుకోవాలని అన్ని వర్గాల వారికి కూడా పెద్దపీట వేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇమాంల గౌరవ వేతనం నెలకు 10,000 రూపాయలు, మౌజాముల గౌరవ వేతనం 5,000 కూడా మనం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం అందరికీ తెలిసిందే. మన ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు చెందినటువంటి మైనారిటీల ఆస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వాటన్నిటి మీద కూడా కమిటీ చేసి వాటిని రక్షించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అదేవిధంగా మసీదుల నిర్వహణ కోసం ప్రతి పంచాయతీకి 10,000 కేటాయిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, అదేవిధంగా ఆడ